ఒక విషయాన్ని రాజకీయ పార్టీల వాళ్ళందరూ చాలా ఆందోళనతో ఒక కొత్త విషయాన్ని ఎలక్షన్ కమిషన్ ముందు తీసుకొచ్చారు. ఈరోజు ప్రస్ఫుటంగా అన్ని పెద్ద పెద్ద పేపర్స్లో ఏకగ్రీవాలకు సిద్ధంగండి అని కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వచ్చినట్లు వాళ్ళని నోటీసులు తీసుకొచ్చి దీనికి చాలా ప్రోత్సాహకాలు ఇంకా పెంచుతున్నాం అంచేత అందరూ ఏకగ్రీవాలు చేసుకోవాలి అనే ఒక అడ్వర్టైజ్మెంట్ రావటం, ఈ అడ్వర్టైజ్మెంట్ ఈ రకంగా ఈ సందర్భంలో ఈ దీంట్లో ఉన్న వ్యవహార శైలితో రావటం మీద వాళ్ళు తప్పుపడుతూ కొన్ని భయాందోళనలు వ్యక్తం చేసిన మాట వాస్తవం. దీంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు, ఒక్క పార్టీనే కాదు, కనీసం 4-5 పార్టీల వాళ్ళు రిప్రజెంట్ చేశారు, అందరూ ఏకాభిప్రాయంతోనే చెప్పారు. ఇదంతా కూడా మళ్ళీ తిరిగి ఏకగ్రీవాలు దిశగా ఈ పంచాయతీ ఎన్నికల్ని మలుపు తిప్పడానికి కోసం చేస్తున్నారా అనే ఒక భయాందోళనను కూడా వాళ్ళు వ్యక్తం చేశారు. అట్లా చేసే హక్కు వాళ్ళకు ఉంది, వాళ్ళ రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రజల హక్కులను కానీ వాటిని కానీ దానికి స్పందించి తీసుకురావాల్సిన బాధ్యత అది వాళ్ళకు ఉంటుంది. నేను దాన్ని గౌరవిస్తాను. దాని మీద కొంత ఎంక్వైరీ చేసి చూసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వచ్చిన మాట వాస్తవమే. ఎలక్షన్స్ మొదలైన తర్వాత ఎలక్షన్స్ సంబంధించిన అన్ని విషయాలు ఎలక్షన్ కమిషన్ పరిధిలోనే ఉంటాయి. ఇంతకుముందు కూడా తెలుసు అధికారులకు క్లియర్గా, ఈ ఎలక్షన్లకు సంబంధించి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావం చేసే ఏ విషయాన్నైనా ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ అనుమతి లేకుండా చేయకూడదు. ఇది నిబంధన, ఎన్నాళ్ళుగానో ఉన్న నిబంధన, ప్రాథమిక నిబంధన, ఇది ప్రత్యేక నిబంధన కాదు. ఈ అడ్వర్టైజ్మెంటు ఇచ్చేటప్పుడు అది ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషనర్ సలహా తీసుకుని కనుక చేయటం ఉచితంగా ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ఎలక్షన్ దీంట్లో ఎలక్షన్ టైంలో ప్రభావితం చేసేలాగా దీంట్లో కొన్ని విషయాలు ఉండటం కూడా కరెక్ట్ కాదు అనే ఒక ప్రాథమిక ఐడియా దీనికే వచ్చాను. వచ్చిన తర్వాత ఈ నోటీస్ని ఎవరు ఇచ్చారు, ఈ అడ్వర్టైజ్మెంట్ ఎవరు ఇచ్చారంటే కమిషన్ నేరుగా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము ఇవ్వలేదు, కమిషనర్ ఐఎన్పిఆర్ఏ ఇచ్చారని అన్నారు. అందుచేత నేను కమిషనర్ ఐఎన్పిఆర్ని సంజాయిషి కోరాను, తక్షణం దీనికి సంజాయిషి ఇవ్వండి, ఇక మీదట ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వకుండా మీకు కట్టడి చేస్తున్నాను, ఇలాంటివి చేయొద్దు, ఎలక్షన్స్ మీద ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ప్రభావితం చేసే విషయాలు ఏవైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ని తప్పనిసరిగా సంప్రదించడం మీ విధి, ఇది మీ ప్రాథమిక విధి అని చెప్పి గుర్తు చేశాను. ఇప్పటికే యునానిమస్ ఎలక్షన్స్ మీద వాళ్ళు చెప్పేది ఏంటి, గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీస్లో చాలా అక్రమాలు జరిగాయని దాని మూలంగా యునానిమస్లు వచ్చాయని, ఎవరైతే ఉత్సాహంతో నామినేషన్లు వేయడానికి వెళుతున్నారో వాళ్ళని అడ్డుకున్నారని, వేసిన వాళ్ళని బలవంతంగా విత్డ్రా చేశారని అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ ఆరోపణలు మాత్రమే, కానీ అవన్నీ విచారణలో ఉన్నాయి, కమిషన్ విచారణలో ఉన్నాయి, కమిషన్ చూస్తోంది ఎంపీటీసీ జడ్పీటీసీ, దాని మీద ఫైనల్ నిర్ణయం ఇంకా తీసుకోలేదు. సో ఈ నేపథ్యంలో నేను కూడా జిల్లా కలెక్టర్ గారికి, అందరికీ, ఎస్పీస్కి, చీఫ్ సెక్రటరీ గారి సమక్షంలో, పంచాయతీరాజ్ కమిషనర్ సమక్షంలో నేను ఒక సూచన చేశాను. యునానిమస్ ఎలక్షన్స్కి గతంలో ఉన్న రివాజు ప్రకారం జరిగే యునానిమస్ ఎలక్షన్స్ ఇప్పుడు జరుగుతుంటాయి, దాన్ని ఎవరో అభ్యంతర పెట్టాం, గతంలోనూ జరిగాయి, అంతకుముందు జరిగాయి, అంతకుముందు జరుగుతాయి, అవి ఒక రివాజు ప్రకారం జరిగేవి, సాధారణంగా జరిగే యునానిమస్ ఎన్నికలు, దాన్ని ఎవరూ అభ్యంతర పెట్టరు. చాలా గ్రామాల్లో మంచివాళ్ళని పెద్దవాళ్ళని గ్రామ నాయకత్వం తీసుకోమని గ్రామం అంతా కూడా ఏకాభిప్రాయంతో కోరతారు, కోరే సంస్కృతి కూడా మనలో ఒక భాగం. అందువల్ల అప్పట్లో యునానిమస్ ఎలక్షన్స్ ఉన్నాయి, అవి పరిమితి ప్రకారం జరుగుతుంటాయి. కానీ పరిమితి దాటి అనూహ్యంగా ఈ యునానిమస్ ఎలక్షన్స్ కనుక సంఖ్య అపరిమితంగా పెరిగిపోతే దాన్ని నిశ్చితంగా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఖచ్చితంగా ఉంటుందని నేను వాళ్ళకు గుర్తు చేశాను. చేస్తూ ఎటువంటి సందర్భాల్లోనైనా ఔత్సాహికుల్లో ఎవరైనా సరే ఎలక్షన్లో మేము పాల్గొనాలి అని అన్నప్పుడు విధిగా వాళ్ళకు అండగా నిలబడాల్సిన బాధ్యత వ్యవస్థాగతంగా మనకుంది, నైతికంగా మనకుంది.
చట్టపరంగా మనకుంది మీ డ్యూటీస్ని మనం విస్మరించడానికి వీల్లేదు ఎటువంటి పరిస్థితుల్లో ఆటంకం కల్పించడానికి ప్రయత్నం చేసినా అది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద నేరం అవుతుంది దాని మీద చర్యలు తీసుకోవాలి అది తప్పదు మీకు వేరే ఆల్టర్నేటివ్ లేదు అని నిష్కర్షగా వాళ్ళకి కలెక్టర్లందరికీ చెప్పాను ఎస్పీస్ అందరికీ కూడా చెప్పాను అలాగే ఈ ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు కొన్ని భయాందోళనలు వ్యక్తం చేసిన నేపథ్యంలో యునానిమస్ ఎలక్షన్స్ జరిగినా కూడా వాటికన్నిటికీ డ్యూ డెలిజెన్స్ అంటే జాగ్రత్తగా చూడండి పరిశీలించండి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పరిశీలించి నిర్ణయం తీసుకోండి తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు సముచితమైన నిర్ణయం ఆలోచించి వివేకతతో విజ్ఞతతో విచక్షణతో నిబద్ధతతో తీసుకోమని చెప్పి జిల్లా కలెక్టర్లకు సూచించాను ఇది ఇవాళ ఈ ఎలక్షన్ రీత్యా ఉన్న ప్రధానమైన విషయాలన్నీ కూడా మీకు తెలియపరుస్తూ నాకు ఎలక్షన్స్ సజావుగా జరుగుతాయి సుప్రీంకోర్టు తీర్పు నేపథ్య అది లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కూడా లా ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టు చేసిన కీలకమైన వ్యాఖ్యలకి కూడా వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నేను కాదు ఇంకో ఎంత పెద్దవాళ్ళైనా సరే నాకంటే పెద్దవాళ్ళు నాకంటే ఉన్నతులు అందరూ కూడా కట్టుబడి ఉండాల్సిందే ఈ వ్యాఖ్యలకు విరుద్ధంగా ఈ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినట్లయితే ఇది సుప్రీంకోర్టు ఆదేశాలని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేశారని చెప్పి తప్పనిసరిగా భావించాల్సి వస్తుంది అలా భావించి వచ్చినప్పుడు అవసరమైతే ఈ చర్యలు న్యాయపరంగా మళ్ళీ న్యాయ వ్యవస్థల ముందు తప్పనిసరిగా ఉంచాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద కూడా ఉంది ఈ బాధ్యతను ఎలక్షన్ కమిషన్ కూడా విస్మరించింది దీంట్లో రాగద్వేషాలకి అతీతంగా చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా ఏదైతే చేయాలో దృఢమైన నిర్ణయాలు సరైన నిర్ణయాలు సరైన సమయంలో తీసుకుంటానని చెప్పి మీ అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఇందిరా కాలనీ వాసులు ఈరోజు ఇక్కడ ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారు అనుభవిస్తున్నటువంటి బాధలు ప్రత్యక్షంగా చూడాలన్నటువంటి ఉద్దేశంతో గౌరవ శాసనసభ్యులు లోక్సభ పార్లమెంట్ సభ్యులు నేను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి మా యొక్క అభ్యర్థి లీలావతి గారు మా సిటీ ప్రెసిడెంట్ అందరూ గురువులు గారు అందరూ కూడా ఈరోజు రమణమూర్తి గారు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి సమస్యలను ప్రత్యక్షంగా చూసి ఆకలింపు చేసుకోవడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు ఎక్కడా కూడా ఏ ఒక్కరూ రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఉన్నటువంటి 5 కోట్ల మంది ప్రజానీకం ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళుండాలి తినేదానికి తిండి ఉండాలి కట్టుకునేదానికి బట్టలు ఉండాలి కనీస వసతులకి అన్ని ఎటువంటి అంతరాయం ఉండకూడదు ప్రతి ఒక్కరికి కనీస అవసరాలు ఉండాలి అన్నటువంటి ఒక ధ్యేయంతో ఈరోజు మన ప్రభుత్వాన్ని నడిపిస్తూ ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశయాల మేరకు మేము ఇందిరా కాలనీని ఉన్నటువంటి సమస్యలను పరిష్కరిస్తాం ఈ కాలనీలో ముఖ్యంగా విద్యుత్ సదుపాయం లేదు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నప్పటికీ కూడా లైట్లు లేవు లోపల కరెంట్ అన్నటువంటిది ఇప్పుడే 2 నెలల క్రితం వచ్చింది రోడ్లు లేవు ఇక్కడ డ్రైనేజ్ సదుపాయం లేదు వారు ఈరోజు రోడ్ల మీద స్నానం చేసేటటువంటి పరిస్థితి రోడ్ల మీదనే లావెటరీ యూజ్ చేసుకునేటటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గత 75 సంవత్సరాలుగా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కాలనీ వాసులు ఈ యొక్క సమస్యలను ఎదుర్కొంటున్నారు వీటిని అన్నింటినీ పరిష్కరిస్తాం ఇక్కడ ఉన్నటువంటి ఇందిరా కాలనీ వాసుల్లో ఇంచుమించుగా ఒక 20 మంది యువత ఉద్యోగం ఇంటర్మీడియట్ పై వరకు కూడా చదువుకొని ఉద్యోగ అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఆ 20 మందికి కూడా ఎవరైతే ఈ ఇందిరా కాలనీలో ఉన్నటువంటి 20 మంది యువత ఉద్యోగాల అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ కూడా ఉద్యోగాలు కల్పిస్తాం అన్నటువంటి హామీ కూడా ఇవ్వడం జరిగింది ఒక 3 మహిళలు ఇక్కడ నుంచి వాలంటీర్లుగా సెలెక్ట్ కావడం కూడా జరిగింది
ఈ యొక్క కాలనీ అభివృద్ధి ముఖ్యంగా ప్రణాళికగా పెట్టుకొని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు పని చేస్తా ఉన్నామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్నికల సిటీలో ఎన్నికలు ఇప్పుడు లేవు పంచాయతీ ఎన్నికలకి షెడ్యూల్ వచ్చింది నిజంగా ఇటువంటి పరిస్థితి రావడానికి కారణం స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధంగా లేదని కాదు ఇది కరెక్ట్ టైమా ఈ రోజు ఎన్నికలకు అత్యవసరంగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్నటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న ఈ రోజు కరోనాతో విజృంభిస్తున్నటువంటి ఈ సిచువేషన్ లో ఇప్పుడు ఎలక్షన్స్ అన్నటువంటిది ప్రజల నెత్తిన రుద్ది దానికి ఎవరైనా కూడా కరోనా బారిన పడి ఈ యొక్క కరోనా ఇంకా ఉద్రృతమైతే దానికి ఎవరు బాధ్యులు అన్నటువంటిది ఇంకొక ప్రశ్న తప్పకుండా దీని యొక్క ప్రభావం కరోనా ప్రభావం తగ్గాలనని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాం దీనికి ఎవరైనా బాధ్యులు ఈ రోజుననంటే ఎవరైనా ఆరోగ్య రీత్యా గాని ఇంకొక కరోనా వల్ల గాని ఏ బాధలకు గురైనా ఎవరైనా ప్రాణాలు పోగొట్టుకున్నా తప్పకుండా దానికి బాధ్యుడు స్టేట్ ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నడంలో సందేహమే లేదు అతనే బాధ్యత వహిస్తాడు మేము ఆ ఇచ్చిన సుప్రీం కోర్ట్ ఇచ్చినటువంటి ఆదేశాలను శిరసావహించి ఎన్నికలను నిర్వహిస్తా ఉన్నాం కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడికి ఒక తొత్తుగా మారి చంద్రబాబు నాయుడు ప్రజల ప్రాణాలకు కూడా సంబంధం లేకుండా ప్రజల ప్రాణాలు ఏమైనా పర్వాలేదు మాకు ఎన్నికలే ముఖ్యం అన్నటువంటి ఒకే ఒక ధ్యేయంతో ఈ రోజు ఎన్నికలకు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ రోజు ఎన్నికలకు వెళ్ళడం జరుగుతా ఉంది ఇది నిజంగా దురదృష్టకరమైనటువంటి విషయం సార్ అంటే బ్యాక్ అగ్రివాల్ విషయంలో కూడా కొంతమంది ఏదో ఆలోచన చేస్తున్నట్టు దీనిపైన దానికి గతంలో చాలా ఏకగ్రీవాలు అయ్యాయి పది ఇంకా ప్రస్తుతానికి లేదు కానీ ఒక ఆలోచన చేస్తున్నట్టు దీనిపైన ఏకగ్రీవాలు ఎన్ని ఎక్కువైతే అంత మంచిది ఈ రోజు కాదు కొన్ని దశాబ్దాలుగా ఒక మన రాష్ట్ర ప్రభుత్వమే కాదు దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఏకగ్రీవం కావాలి ఎన్నికలు జరగకూడదననే కోరుకుంటాయి ఏకగ్రీవం కావాలనే కోరుకుంటాయి దానికి సంబంధించి కొంత ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఏ పంచాయతీల్లో అయితే ఏకగ్రీవం అవుతుందో అక్కడ ఫ్రాక్షన్స్ ఉండవు విభేదాలు ఉండవు ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది అన్నటువంటిది గుర్తించి ఏకగ్రీవాన్ని కొన్ని దశాబ్దాలుగా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అమలు చేస్తా ఉన్నారు దాన్ని గురించి విమర్శించాల్సినటువంటి అవసరం లేదు అటువంటిది ఎవరైనా కూడా ఏకగ్రీవాలను గురించి విమర్శిస్తే అది తప్పకుండా అది రాజకీయం చేసినట్టు అవుతుంది